హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు సన్నీ సన్నీ రతన్ ఎక్స్క్లూజివ్. ఏంటి అలా చూస్తున్నారు, ఇంకా నా మీద కోపం తగ్గలేదా మీకు? యాక్చువల్గా కొంతమంది తిడుతూ మెసేజ్ చేశారు, ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ అయితే కొడతామని కూడా కాల్ చేశారు, ఇంకెప్పుడు కథ మధ్యలో ఆపద్దని చెప్పేసి. దీన్ని బట్టి చూస్తుంటే మీరు కథకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ కథకి. సరే, లాస్ట్ వీక్ కథ ఎక్కడి వరకు విన్నాం మనం? ఎన్నో ఇబ్బందులను అవరోధాలను దాటుకుని చిట్ట చివరి వరకు నిలబడి ఎక్కడా తమ సహనాన్ని ధైర్యాన్ని ముఖ్యంగా వాళ్ళ నమ్మకాన్ని విడవకుండా వచ్చి అక్కడ నుంచుని ఆ తలుపు దగ్గర చూసేసరికి ఇంకా పెద్ద తాళం వేసింది. ఎలారా దేవుడా, ఇన్ని దాటుకుని వచ్చాం, ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత పెద్ద తాళం ఉంది అని సర్లే ఏదోటి చూద్దామని చెప్పేసి ఒకడు ముందుకు వెళ్ళి ఆ తాళాన్ని ముట్టుకున్నాడు. చూసి అలా బ్లాంక్ ఎక్స్ప్రెషన్లు ఉంటే సర్లే ఒకడు వెళ్ళి ముందుకెళ్ళి అసలు ఏముంటుందా అని చెప్పేసి చూద్దామని చెప్పి ముందుకెళ్ళి ఆ తాళాన్ని పట్టుకున్నాడు. తాళం పట్టుకున్నాక ఏమైందో తెలుసా? ఆ తాళం టపీమని ఓపెన్ అయిపోయింది. అదేంటి అలా ఎలా ఓపెన్ అయిపోయింది అని అనుకుంటున్నారా? డిసప్పాయింట్ కూడా అయి ఉంటారే. మీరే కాదు, కథ రాసిన తర్వాత నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఈ కథని నేను రాశాను, మీరు చూశారు విన్నారు, అంతేగాని ఈ కథలో మనం ఎవరూ లేవు. వాళ్ళలాగా మొదటి నుంచి చివరి వరకు ప్రయత్నించలేదు, కానీ ఆ ప్రయత్నం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ చివరి వరకు ఉండి ఆ విజయపు క్షణాలు ఆనందించిన వారికి తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ కథని నేను రిఫరెన్స్ దేని తీసుకుని రాశానంటే, ప్రజెంట్ మన కాంపిటేటివ్ వరల్డ్లో జరుగుతున్న జర్నీస్ గురించి రిఫరెన్స్గా తీసుకుని రాయడం జరిగింది. చాలామందికి ఈ కథ తెలుసు, కొంచెం నేను మార్పులు చేశాను. కొంతమందికి 10 సంవత్సరాల కిందట చెప్పిన కథ ఇది. యాక్చువల్గా అసలు ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్లో ఒక జాబ్ కోసం కానీ లేదా ఒక యూనివర్సిటీ కాలేజ్ సీట్ కోసం కానీ ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ జాబ్ కోసం కష్టపడుతున్నారు, ఎంతమంది వాళ్ళ జాబ్ని సాధించగలుగుతున్నారు, ఎంతమంది మీలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అనుకున్న దాన్ని విజయం సాధించడానికి ట్రై చేస్తున్నారా లేదా? నేను గమనించింది ఏంటంటే, నా ఫ్రెండ్ ఆ కాలేజీలో చేరుతున్నాడు, లేదా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చేరుతుంది, లేదా ఇంట్లో అమ్మ తిడుతుంది నాన్న కొడతాడని చెప్పేసి భయంతో వెళ్ళి చదవడం జరుగుతుంది. కొంతమంది ఆ పర్టికులర్ నోటిఫికేషన్ కానీ ఆ పర్టికులర్ యూనివర్సిటీకి కానీ ఏదో ఫార్మాలిటీగా అప్లై చేస్తున్నారు. అంతేగాని ఈ కథలో లాగా మొదటి నుంచి చివరి వరకు ఎన్నో ఇబ్బందులను అవరోధాలను దాటుకుని చివరి విజయపు క్షణాల కోసం ఎంతమంది నిలబడుతున్నారో ఈ రోజు మీరు ఆలోచించండి. ఒకసారి నేను ఒక కాలేజీకి వెళ్ళాను, అక్కడ ఒక సుమారు 500 మంది ఉన్నారు. నేను ఒక గెస్ట్ లెక్చర్ ఇచ్చాను, 500 మందిని ఒక్కసారి ఇలా చుట్టూ చూశాను. ఎంతమందికి మీలో ఈ క్యాంపస్ సెలక్షన్ ఇంటర్వ్యూ కావాలి అని అడిగినప్పుడు అందరూ చేతులెత్తారు. కానీ నిజంగా అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? కేవలం 10 మంది, 10 మంది, 20 మందో సెలెక్ట్ అవుతున్నారు. ఏ అందరూ చేతులెత్తారుగా? ఆ 10 మంది, 20 మంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? ఈ రోజు కాంపిటేటివ్ వరల్డ్ లక్షల్లో అప్లై చేస్తుంటే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే గెలవగలుగుతున్నారు, వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు. మరి ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ 100,000 మంది వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు అనే దాని మీద నేను ఆలోచించాను. అందరికీ తెలిసిందే, కానీ క్లుప్తంగా చెప్తాను వినండి. అయితే ఈ కథలో ఇప్పుడు ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ నిధి కోసం చాలా మంది తెలుసుకున్నారు, అంటే ఒక జాబ్ నోటిఫికేషన్ లేదా ఒక యూనివర్సిటీ కాలేజ్ అప్లికేషన్ కోసమో తెలుసుకోవడం జరిగింది అనమాట. చాలా మంది అప్లై చేశారు, ఇక్కడ కథలో కూడా చాలా మంది బయలుదేరారు. తర్వాత ఏమైంది, కొన్ని రోజులు ప్రయాణం సాగాక అలాగే ఇక్కడ ఈ అప్లై చేసిన తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ లో కొంతమంది కుప్పకూలిపోయారు, అంటే ఏంటంటే మధ్యలో వాళ్ళ ప్రయత్నాలను విరమించేశారు. ఇంకొంతమంది ముందుకు సాగుతున్నారని చెప్పాను కదా, ఇక్కడ కూడా కొంతమంది కష్టపడి చదువుతున్నారు ఇవేం పట్టించుకోకుండా. అక్కడ కథ మెల్లగా జరుగుతూనే ఉంది, ఇక్కడ వీళ్ళ ప్రిపరేషన్ జరుగుతూనే ఉంది. మధ్యలో ఏమైందంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలని విరమించేశారు. ఒక పెద్ద ఇసుక తుఫాన్తో పోల్చాను. తర్వాత ఇవేం పట్టించుకోకుండా ఇంకొంతమంది వెళ్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చదువుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇంకొన్ని రోజులు గడిచింది, గడిచాక ఏమైంది, వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళ ప్రయత్నాన్ని చేసి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ డేట్కి దగ్గరలో వచ్చేసారు. చివరికి ఎగ్జామ్ డేట్ రానే వచ్చింది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు, వెళ్ళారు, ఎగ్జామ్ లో కూడా రాయడానికి సిద్ధమయ్యారు, చివరికి వచ్చి నిలబడ్డారు, ఎగ్జామ్ రాస్తున్నారు, రాసే టైంలో కూడా ప్రెజెంటేషన్ చేయలేకపోయారు. ఈ కథలో కూడా అంతే, చివరి వరకు వచ్చి కూడా మా దగ్గర ఏమి మిగలలేదు, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అంత పెద్ద తలుపు తాళాన్ని చూసి ఆ చివరి అటెంప్ట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఎగ్జామ్ రాస్తూ సరిగ్గా ప్రజెంట్ చేయలేక వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే లక్ అనేది ఎక్కువగా కష్టపడిన వాళ్ళకే వాళ్ళకి ఫేవర్ చేస్తూ ఉంటుందని నా ఉద్దేశం. వీళ్ళు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసిన వెంటనే వాళ్ళు పడిన కష్టానికి లాస్ట్లో కొంచెం లక్ ఫేవర్ చేసింది, మొత్తానికి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యారు. వారు కోరుకున్న యూనివర్సిటీ లేదా కాలేజీలో సీట్లు సంపాదించారు, లేదా వాళ్ళు కోరుకున్న జాబ్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ కూడా వీళ్ళు వాళ్ళ నిధిని సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ కథలో నీతిని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్,
మనం దేని గురించైనా తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ముఖ్యంగా మూడు గుర్తు పెట్టుకోవాలి. నేను కొత్తగా ఏది చెప్పట్లేదు, అలాగే తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అవసరమే లేదు. కానీ తెలియని వాడు ఒక్కడు ఈ వీడియో చూసి వాడి గమనాన్ని గమ్యాన్ని ఎంచుకోగలిగితే గనక వాడి దశ దిశ రెండూ మారిపోతాయి. ఎన్నోసార్లు నా లైఫ్లో కూడా ఎంతో కష్టపడుతున్నా సరే లక్ ఎప్పుడు ఫేవర్ చేయలేదు అలా అని చెప్పేసి నేను కష్టపడకుండా ఆగిపోలేదు. ఇప్పుడు ఈరోజు మీ ముందు ఈ సన్నిరత నిలబడ్డాడంటే కారణం ఒక దశాబ్ద కాలం క్రిందట ఏమీ లేకుండా జీరో ఖాళీ చేతులతో నేను మొదలుపెట్టాను. అందరూ అవమానిస్తూనే ఉన్నారు. ఓర్చుకున్నాను, నేర్చుకున్నాను, ఆఖరికి గెలుచుకున్నాను. నేను ఈ వీడియోస్ చేయడానికి ముఖ్యమైన కారణం నాలాగే ఎంతోమంది కష్టపడుతున్నారు కానీ వాళ్ళు అనుకున్న వాటిని సాధిస్తున్నారా లేదా అనే ఒక చిన్న కన్సర్న్ అంతేగాని ఏదో వచ్చేస్తుంది ఏదో చేసేస్తున్నామని మాత్రం అయితే కాదు. చూసిన 10 మంది అయినా సరే 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేసి వాళ్ళు అనుకున్న దానికి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతాం. మనం ఒకళ్ళిద్దరని కాకపోయినా ఎవరో ఒక్కళ్ళకి కనెక్ట్ అయినా సరే ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం సక్సెస్ అయినట్టే. ఈరోజు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ మార్గదర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. సరైన మార్గదర్శకుడు దొరికితే కనుక మన జీవితం ఎంతో సుఖవంతం అవుతుంది. మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, 25 సంవత్సరాలు కష్టపడు నాన్న, జీవితాంతం సుఖంగా ఉంటావు. నువ్వే కాదు నీ ఫ్యామిలీ మొత్తం థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ నేను ఆ మాట మర్చిపోలేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఇష్టపడండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సభ్యత్వం నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వచ్చేవారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్ యువర్ సన్నీ.